ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్రైవ్ మీడియా. ఈరోజు మన వీక్షణం కార్యక్రమంలో మహాభారతం జరిగిందా లేదా అని నిర్ధారించే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని సింధు గంగానదీ పరివాహక ప్రాంతాల్లో మహాభారతం జరిగినట్టు ఇతిహాసాల్లో పేర్కొన్నారు. మహాభారతం ఎక్కువగా జరిగింది ఉత్తర భారతదేశంలోనే. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మహాభారతంలోని అత్యంత కీలకమైన చివరి యుద్ధం. దీన్నే కురుక్షేత్ర సంగ్రామం అంటారు. మహాభారత కావ్యంలో వర్ణించిన కొన్ని ప్రదేశాలు మహాభారతం జరిగినట్లు చెప్పబడే ప్రదేశాల గురించి తెలుసుకునే కొద్దీ అది పుక్కిట పురాణం కాదు, చరిత్రే అని అనిపించక మానదు. శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి చాటి చెప్పిన మహత్కావ్యం భగవద్గీతలోని ప్రదేశాలను చూస్తే కైకేయి ప్రదేశాలుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఉత్తర సరిహద్దు ప్రదేశం. కైకేయి ప్రదేశ్ గురించి మహాభారతంలో వర్ణించబడింది. పూర్వం ఇది జయసేన్ రాజు రాజ్యంగా ఉండేది. ఈయన భార్య వాసుదేవుని చెల్లెలు రాధాదేవి. ఈ ప్రదేశంలో మహాభారత యుద్ధం జరిగినట్లు పేర్కొన్నారు. జయసేన్ కుమారుడు వింద్ జరాసంధునికి దుర్యోధనుడికి స్నేహితుడు. ఇతడు తన చెల్లెల్ని దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు, కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఉజ్జనక్, ఇది ఉత్తరప్రదేశ్లోని నైనిటాల్ జిల్లాలోని కాశీపూర్ దగ్గరుంది. ద్రోణాచార్యుడు ఇక్కడే పాండవులకు కౌరవులకు విలువిద్య నేర్పించాడు. ద్రోణాచార్యుని అభీష్టం మేరకు కుంతిపుత్రుడు భీముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో ఈ ప్రదేశానికి భీమ్ శంకర్ అనే పేరు వచ్చింది. అంగదేశ్, ఉత్తరప్రదేశ్ మనాలి నగరి పూర్వం పురాతన రాజ్యాలకు రాజధానిగా ఉండేది. దుర్యోధనుడు కర్ణుడికి బహుమతిగా ఇచ్చిన రాజ్యం ఇదే. ఈ ప్రదేశం శక్తిపీఠంగా ప్రసిద్ధికెక్కింది. సతీదేవి కుడిచేయి పడింది ఇక్కడేనంటారు. కౌశంబి, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత అలహాబాద్ నగరంలో గంగానదికి దక్షిణం వైపున మహాభారత సమయంలో వత్సదేశ్కి రాజధానిగా ఉండేది కౌశంబి. వీళ్ళు కౌరవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ కాశీనగరం మహాభారత కాలంలో ప్రధాన విద్యా కేంద్రంగా ఉండేది. భీష్మ పితామహుడు కాశీరాజు మీద యుద్ధం చేసి గెలిచాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, వాళ్ళే అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు ముగ్గురిని విచిత్ర వీరునికిచ్చి పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. ఇక్కడ కూడా ఒక ప్రేమ కథ కనిపిస్తుంది. అంబ శిశుపాలుడి తమ్ముడు శల్యను ప్రేమిస్తుంది. దీంతో విచిత్ర వీరుని వివాహం చేసుకోనని చెబుతుంది. మిగిలిన ఇద్దరు అంబిక, అంబాలిక విధిలేని పరిస్థితుల్లో విచిత్ర వీరుని వివాహం చేసుకుంటారు. ధృతరాష్ట్రుడు అంబిక కొడుకు, పాండురాజు అంబాలిక కొడుకు. ధృతరాష్ట్రుడు కొడుకులను కౌరవులని, పాండరాజు కొడుకులను పాండవులని అంటారు. వీళ్ళ మధ్య జరిగిందే మహాభారత యుద్ధం. ఏకచక్ర నగరి ఆరహ్ బీహార్లో ఉంటుంది ఈ ప్రాంతం. మహాభారత కాలంలో ఆరహ్ను ఏకచక్ర నగరి అనేవారు. పాండవులు తమ వనవాస సమయంలో కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. వీళ్లకు ఒక బ్రాహ్మణుడు ఆశ్రయం కల్పించాడు. బకాసురుడనే రాక్షసుణ్ణి భీష్ముడు ఇక్కడే వధించాడు. ఇకపోతే మగధ, ప్రస్తుత దక్షిణ బీహార్, పురాతన నామం మగధ. ఈ రాజ్యాన్ని పాలించేవాడే జరాసంధుడు. ఈ ప్రదేశంలోనే భీముడు జరాసంధుణ్ణి కుస్తీ పోటీలో చంపుతాడు. మహాభారతం జరిగిన ప్రదేశాల్లో కామాఖ్య కూడా ఒకటి. కామాఖ్య అస్సాంలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ నరకాసురుడు మహాభారత కాల సమయంలో కామాఖ్యాదేవి ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. నరకాసురుడు అంటే తెలుసు కదా, శ్రీకృష్ణుడి ఇష్టసఖీ సతీమణుల్లో అత్యంత ప్రధానమైన సత్యభామాదేవి చేత హతమార్చబడినవాడు. ఇతడి పేరిట జనం ఇప్పటికీ దీపావళి చేసుకుంటారు. మణిపూర్, తూర్పు భారతదేశంలోని దీన్ని మహాభారత సమయంలో చిత్రహాసన్ అనే రాజు పరిపాలించేవాడు. ఇతడికి చిత్రగండ అనే కూతురుండేది. ఈమె అర్జునుడిని పెళ్లాడి భద్రవాహనుడికి జన్మనిస్తుంది. ఇతడు పెరిగి పెద్దయ్యాక మణిపూర్ రాజ్యాన్ని పాలిస్తాడు. పాండవులకు యుద్ధంలో సహాయపడతాడు. మత్స్యరాజ్యం, ఉత్తర రాజస్థాన్లో ఉన్న మత్స్యదేశాన్ని విరాట మహారాజు పరిపాలించేవాడు. ఈ రాజ్యానికి రాజధాని విరాట్ నగర్. పాండవులు వనవాస సమయంలో సంవత్సరం పాటు ఇక్కడే నివసించారు. ఒకరోజు విరాటుని బావ సేనాని అయిన కీచకుడి కన్ను ద్రౌపది మీద పడుతుంది. ఇది గమనించిన భీముడు అతన్ని హతమార్చుతాడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు విరాటుని కుమార్తె ఉత్తరాను పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా మనకు నర్తనశాల అనే సినిమాలో కనిపిస్తుంది. ముచ్చకంఠీర్థ్, ప్రస్తుతం ఆరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో అలాగే ధోల్పూర్ ప్రాంతంలో కూడా ప్రమాదకరమైన పర్వతాలు ఉండేవి. కాళ్యవన్ రాజు మధుర రాజ్యాన్ని జయించిన తర్వాత శ్రీకృష్ణుడు వెంబడించాడు. అప్పుడు కృష్ణుడు ముచ్చకన్ చేత కప్పబడిన ఈ ప్రాంతంలోనే గుహలో దాక్కున్నాడు. తరువాత ప్రాంతం పటాన్, గుజరాత్లోని మహాన్పనకు దగ్గరలో ఉంటుంది. మహాభారత కాలంలో ఇది వాణిజ్య నగరంగా ఉండేది. వనవాస సమయంలో భారతదేశం మొత్తం సంచరిస్తున్న పాండవులు ఒకనాడు ఇక్కడికి వచ్చారు. వీళ్ళొచ్చే సమయానికి పటాన్ హిండ్విబన్ అనే రాజు పాలించేవాడు. ఇక్కడ జరిగిన ఒకే ఒక ఘటన, భీముడు హిండింను చంపి
అతడి చెల్లెలు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు. హిడింబికి భీముడికి పుట్టినవాడే ఘటోత్కజుడు. మాయాబజార్ సినిమా మొత్తం ఇతడి మాయల మీదే జరగటం తెలిసిందే. వర్ణవట్ మీరట్కి దగ్గరలో ఉండే ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడు పాండవులను చంపడానికి లక్క ఇళ్లను కట్టించినట్లు మహాభారత కథనం. ఇది గంగానది ఒడ్డున ఉంది. మహేశ్వర్ మధ్యప్రదేశ్లోని మాహిష్మతి కార్తవీర్యార్జునుడి రాజధాని. ఓ రోజు కార్తవీర్యార్జునుడు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరగా ఆ మహర్షి రాజుకు అతడి పరివారానికి పంచభక్ష ప్రమాణాలను భోజనం పెడతాడు. మహర్షి ఆర్భాటానికి కారణం గ్రహించిన కార్తవీర్యార్జునుడు కామధేను సంతానానికి చెందిన గోవును బలవంతంగా తీసుకెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు మాహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతడి 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. అదే ఇది సమంత పంచకం. కురుక్షేత్ర హర్యానా సమంత పంచకం ప్రదేశంలో పరశురాముడు 21 సార్లు క్షత్రియులపై దండెత్తి వాళ్ళ రక్తంతో 5 చెరువులు నింపాడు. అంతేకాదు మహాభారతంలో దుర్యోధనుని చంపిన చోటు కూడా ఇదే. ఇవండి మహాభారతంలో వర్ణించిన ప్రదేశాల వివరాలు. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. రామాయణ కాలమైన లంక, కిష్కింద తదితర ప్రదేశాలు దక్షిణాదిలో ఉండటం వల్ల అది దక్షిణ భారతాన జరిగినట్లు అనిపిస్తుంది. కానీ మహాభారతం మొత్తం ఉత్తరాదినే ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. ఇక శ్రీకృష్ణుడి ద్వారక, మధుర వంటి ప్రాంతాలు కూడా ఉత్తరాదిలోనే ఉన్నాయి. హస్తిన అప్పటి ఢిల్లీ అని తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే మహాభారతం ఢిల్లీ, హర్యానా, యూపీ, బీహార్ ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. చూశారు కదండి ఇవాళ మన వీక్షణం కార్యక్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి.